హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా సందర్భాల్లో మనం కొన్ని వింత విషయాలు చూస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా అవి సినిమాల్లో అయితే బాగా చూస్తాం అవన్నీ కూడా గ్రాఫిక్స్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి మనల్ని ఒక రకంగా ఆశ్చర్యపరుస్తాయి మరోవైపు భయపడతాయి మరోవైపు గిలిగింతలు తెప్పిస్తాయి అన్ని రకాల ఎమోషన్స్ని కలిగిస్తాయి అయితే ఇవన్నీ కూడా సినిమాల్లో జరుగుతూ ఉంటాయి కానీ నిజ జీవితంలో కూడా కొన్ని వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి మరి అవి ఎలా జరుగుతాయి ఎందుకు అనేది అర్థమే కాదు వాటి ఆనవాళ్ళు కూడా ఒక్కోసారి మనకు ఏమీ అర్థం కాదు అలాంటిది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీరు పొందవచ్చు ఈ వీడియో చూడండి ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్కి ఒక చేదు సంఘటన ఎదురైంది అతను జీవితంలో మర్చిపోలేని సంఘటన అతను ట్రక్లో వెళుతూ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి రకరకాలుగా మనుషులు ఎక్కి దిగుతూ ఈ ట్రక్ను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈ ట్రక్ డ్రైవర్ వెనక్కి తీశాడు బండిని కానీ వాళ్ళంతా మీది మీదికే వచ్చేస్తున్నారు ఇక లాభం లేదు అనుకుని డైరెక్ట్ ముందుకే వెళ్ళిపోదామని హార్న్ కొట్టుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుండి కొద్ది క్షణంలోనే బయటపడ్డాడు లేకపోతే ఇతని పరిస్థితి మాత్రం ఇక ఆ రోజు బతికి బట్టగట్టడమే పూర్తిగా కష్టమయ్యేది అతనికి ఇక ఈ ఫుటేజ్ చూడండి ఇందులో ఒక మనిషి లాంటి మనిషే కనబడుతున్నాడు కానీ మనిషి కాదు అది మరి నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంది అది మనిషి రూపంలోనే ఉంది మరి ఏమిటది ఏలియనా లేకపోతే వింత జీవ లేకపోతే మనిషే కావాలని అలా చేస్తున్నాడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది కాబట్టి మనం అర్థం చేసుకోగలం అది అలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది మెక్సికోలో ఈ సంఘటన జరిగింది ఎవరూ లేని సమయంలో సీసీటీవీ కెమెరాల్లో ఇలా రికార్డ్ అయింది అయితే ఈ మనిషి మనిషి రూపంలో ఉన్న ఇతను ఫాస్ట్గా అలా నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి ఎవరతను ఏమిటి అనేది ఎవరికి అర్థం కాలేదు ఉదయం కల్లా అందరూ ప్యానిక్ అయిపోయి మొత్తానికి సీసీటీవీ కెమెరాల్లో చూసిన రికార్డు ప్రకారం అందరూ ప్యానిక్ అయి అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు కానీ అధికారులు కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోయారు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది మనకు ఒక వింత జీవి అయితే ఫ్రెండ్స్ అందరూ చక్కగా పిక్నిక్ వెళ్దామని అడవిలోకి వెళ్లారు ఆ రాత్రంతా అక్కడ మంటలు ఏర్పాటు చేసుకుని హాయిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మధ్యరాత్రి అందులో ఒక వ్యక్తికి టాయిలెట్ వచ్చి పక్కకు వెళ్ళాడు అలా చీకట్లోకి టార్చ్ పట్టుకొని పక్కకు వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు ఎంతసేపటికి తన ఫ్రెండ్ రాకపోయేసరికి వీళ్ళందరికీ అనుమానం వచ్చి అందరూ టార్చ్ లైట్స్ వేసుకొని వెళ్ళి చూస్తే తన ఫ్రెండ్ అక్కడెక్కడో కళ్ళు తిరిగి పడి ఉన్నాడు మరి ఏమిటి కళ్ళు తిరిగి పడి ఉన్నాడు అని చూస్తే అక్కడ ఒక గుడిసె లాంటి పరిస్థితి కనపడింది ఏమిటి ఆ గుడిసె అక్కడ ఏమిటి అని చూస్తే కొంత అవతలకి ఒక వింత ఆకారం గల వ్యక్తి కనపడ్డాడు అతనికి నాలుగు చేతులు ఉన్నట్టుగా కనపడ్డాడు అతనెవరో ఎవరో ఎవరికి అర్థం కాలేదు అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది నిజంగా ఆ అర్ధరాత్రి వాళ్ళందరూ ఆ వింత జీవిని చూసి అక్కడి నుంచి పారిపోవడం కూడా వారికి బతుకు జీవుడ అన్నంత పరిస్థితి అయింది ఒక వింత ఘటన గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఒకరోజు ఉదయం లేచేసరికి ఒక వ్యక్తి డోర్ తెరిచి చూస్తే అతని ఇంటి ముందు టీవీ ఉంది అది ఎవరు పెట్టారా అని అర్థం కాలేదు అలా పక్కింటికి వెళ్ళి చూసి అడుగుదాం అనుకున్నాడు అలా వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటి ముందు కూడా టీవీ ఉంది అలా చూస్తే కాలనీలో అందరి ఇళ్ల ముందు టీవీలు ఉన్నాయి ఏమిటా ఇది ఎవరు చేశారా అర్థం కాక అందరూ తలగొక్కొని చివరికి మనం కాదులే అని పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు అక్కడికి వచ్చి మొత్తానికి ఆ టీవీలన్నీ కూడా చెక్ చేసి తీసుకెళ్ళిపోయారు ఏ బాంబులు ఏమీ లేవు అని సీసీటీవీ కెమెరాలు పెట్టారు అయితే సీసీటీవీ కెమెరాలు పెట్టిన తర్వాత అందులో రికార్డ్ అయింది అసలు విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి వచ్చి అందరి ఇళ్ల ముందు టీవీలు పెట్టి వెళ్తున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరో దొరికించుకుందాము అని చూస్తే ఆ వ్యక్తి ఒక టీవీని తలకి దొడుక్కొని ఉన్నాడు ఒక ఖాళీ టీవీ లాంటి డబ్బాను తలకి దొడుక్కొని చక్కగా అవన్నీ టీవీలు వాళ్ళ ఇంటి ముందు పెట్టి వెళ్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు సీసీటీవీ కెమెరాలకు హాయ్ కూడా చెప్పి వెళ్తూ ఉన్నాడు మరి ఎవరతను ఏమిటి అనేది చివరికి పోలీసులు కనుక్కునే పరిస్థితిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు బట్ ఇంకా దొంగ మాత్రం దొరకలేదండి చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి